నియోజకవర్గంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఆ పార్టీ నేత బతుల బలరామకృష్ణ దంపతులు ఘనంగా నిర్వహించారు. జనసేన సమన్వయకర్త బతుల బలరామకృష్ణ ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వారోత్సవాలు చేపట్టారు. వైద్య శిబిరాలు, దివ్యాంగులకు 3 చక్రాల వాహనాల పంపిణీ, పలు వసతి గృహాల్లో విద్యార్థులకు పుస్తకాలు అందజేత కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రాష్ట్రంలో జనసేన అధికారంలోకి రావాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని బతులు అన్నారు. రాజకీయ నాయకుడిగా కాదు, శ్రీ మహాగంగారి పుట్టినరోజు శుభాకాంక్షలు అండి. మాది సీతనారాయణ మండలం వంగలపూడి అండి. మాకు ఈ రోజు బతుల బలరామకృష్ణ గారు ఈ మహాగంగారి పుట్టినరోజు సందర్భంగా సైకిల్ ఇచ్చారండి. వారికి వారి కుటుంబ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేసుకోండి. మాది సీతనారాయణ మండలం అచ్చయ్యపాలెం. పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సైకిల్ బతుల బలరామ గారికి, బతుల వెంకటలక్ష్మి గారికి ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని గత 5 రోజులుగా పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వారోత్సవాలు అని చెప్పేసి కార్యక్రమాలు మేము చేస్తున్నాము. ముఖ్యంగా 4 రోజుల పాటు వారి పేరు మీద రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందాలని, ఆంధ్రులందరూ కూడా ఆత్మ గౌరవంతో తలెత్తుకునే విధంగా పరిపాలన రావాలని అది దిగ్విజయంగా పూర్తి చేసి పూర్ణావతి కూడా చేయడం జరిగింది. ఈ రోజు పర్వదినాన్ని పురస్కరించుకుని 3 మండలాల్లో ఉన్నటువంటి, అంటే సీతానగరం మండలం, ఊరకొండ మండలం, రాజానగరం మండలాల్లో ఉన్నటువంటి ముఖ్య కూడల్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి భవన నిర్మాణ కార్మికులు, అదే విధంగా మోటారు కార్మికులు, జనశ్రేణులు అందరూ కలిసి ఒక సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసుకుని చక్కగా అందరం కలిసి భోజనాలు కూడా చేయడం జరిగింది. అదే విధంగా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు అత్యంత ప్రీతికరమైనటువంటి కులం రెల్లి కులంగా వారు ఎన్నుకోవడం జరిగింది. ఆ రెల్లి కులస్తులతో కూడా ఆత్మీయ కలయిక పెట్టుకుని కేకులు కట్ చేసుకుని వారితో కలిసి భోజనాలు చేయడం కూడా జరిగింది. దాంట్లోనే ఒక ఈ యొక్క ఏదైతే సంక్షేమ హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్ లో కూడా పెన్నులు, పుస్తకాలు, అదే విధంగా బాగా చదివే పిల్లలకి ఒక ప్రోత్సాహంగా చిన్న నగదు బహుమతులు కూడా ఇవ్వడం కూడా జరిగింది ఈ రోజు. అదే విధంగా వికలాంగులు, సోదరి సోదరిమణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కనీసం ఒక చోట నుంచి మరో చోట ప్రయాణం చేయడానికి చిన్న చిన్న ప్రయాణాలకు చాలా ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ట్రై సైకిళ్లు ఇవ్వాలనేది మాకు ఒక మంచి పనిగా భావించుకుని ఈ రోజు 12 మందికి ఈ వికలాంగ సోదరి సోదరిమణులకు కూడా మేము ట్రై సైకిల్ కూడా ఈ రోజు అందజేయడం జరిగింది. అత్యవసర పరిస్థితుల్లో ఉన్నటువంటి రోగులకి కూడా ఈ యొక్క రక్తం అనేది బాగుండాలని చెప్పేసి మహా రక్తదాన శిబిరం కూడా ఒక రోజు ఏర్పాటు చేశాము. బడుగు బలహీన వర్గాల కోసం, పీడిత ప్రాంతాల్లో పీడిత జీవితాలు అనిపిస్తున్న వాళ్ళ కోసమే జనసేన పార్టీ. ఇది డబ్బులున్న పార్టీ కాదు, అన్ని పార్టీలాగా కేవలం పేదల కోసం వాళ్ళందరినీ రక్షించడానికి పుట్టిన పార్టీ జనసేన పార్టీ అనేది పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈ కార్యక్రమాలన్నీ చేశాము. జై జనసేన, జై పవన్ కళ్యాణ్.